బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ నీలం మధు ఆరోపించారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ ఆమోదించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారిక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ నీలం మధు ఆరోపించారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ ఆమోదించాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ నీలం మధు ఆరోపించారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ ఆమోదించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ నీలం మధు ఆరోపించారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ ఆమోదించాలని కోరారు. We'll be right back.
ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ నీలం మధు ఆరోపించారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ ఆమోదించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక నీలం మధు రాజీనామాపై స్పందించడానికి బీసీ నేత రమేష్ లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తామో విందాం. రైట్ రమేష్, చెప్పండి. మేడం, బీసీలకు 111 నియోజకవర్గాలు తెలంగాణలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. అందుకని నీలం మధు అన్న బీసీలకు న్యాయం చేయడానికి వచ్చాడు. మేము బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని చాలా ఆశపడ్డాము, కానీ టికెట్ రాలేదు. దాని పక్షంలో అన్నగారు ఇప్పుడు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది పార్టీకి, పార్టీ సభ్యత్వానికి. అలాగే రాష్ట్ర నాయకులు నీలం మధు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మేము కూడా అందరం అన్నను ఇండిపెండెంట్ చేసినా, వేరే పార్టీ ఏ పార్టీలోకి వెళ్ళినా మేము అన్నతో ఉండి అన్నను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము 100%. ఇప్పుడు అన్న ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేసిండు, గుమ్మడిదాల మండలం గుమ్మడిదాల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిండు, గుమ్మడిదాల నియోజకవర్గం ఊళ్ళో నుంచి. కాబట్టి మేమందరికి అన్నంబడి ఎన్నంటి ఉండి ముదిరాజ్ సామాజిక వర్గం, మళ్ళీ ఏంటంటే బీసీ సబ్బండ వర్గాలు అందరూ వస్తున్నారు. కులం మతం అని కాకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి అన్నకు ఎన్నంటే ఉండి అన్న విజయానికి తోడ్పడతాము అన్న, అట్లానే అందరికి ప్రతి ఒక్కరికి. రమేష్, మేడం, రైట్, ఇప్పుడు బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? బీసీలకంటే ఒకటే మేడం, ఏమైపోయిందంటే ఇప్పటి వరకు బీసీలకు సముచిత న్యాయం కల్పించలేడు ఏ పార్టీలో కూడా. ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు. 119 నియోజకవర్గాల్లో 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. 60 లక్షల మందిలో కూడా ఒక్కరికి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఆల్రెడీ ఎన్నో ధర్నాలు, ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో చేశాము. నీలమ్మకి ఒక్కరికి ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఏమన్నా మేము అక్కడ అడ్జస్ట్ చేస్తామని చెప్పాము. కానీ వాళ్ళు అయినా కానీ కేసీఆర్ స్పందించలే, కేటీఆర్ స్పందించలే, హరీష్ రావు కూడా స్పందించలే. ఇక్కడ మా పటాన్చెరు నియోజకవర్గంలో మాకు అసలు ఈయన గుడెం మైపాల్ రెడ్డి ఏమి సరిగ్గా చేయలే. అక్కడికి వెళ్తే మర్యాద ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు ఏదో రాశిగా మాట్లాడతారు. మాకు ఆత్మగౌరవం ముఖ్యం. ఆత్మగౌరవం కానీ పని కానీ ఏది కానీ నీలమ్మ కానీ అన్ని చేస్తున్నాడు. కాబట్టి మేము అన్నకు సపోర్ట్ గా ఉంటున్నాము. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ, కేసీఆర్ కు మంచి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. నీలం మధనాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, అన్న వేరే కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా పర్వాలేదు, లేదంటే బీజేపీకి వెళ్తానా పర్వాలేదు. ఈ పార్టీలు ఏం లేకుండా ఇండిపెండెంట్ అంటే కూడా మేము అన్నెంబడి ఎన్నంటి ఉండి అన్న విజయానికి తోడ్పడతాము. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేటట్టు చేస్తాం. మా ఒకటే ఉంది, ఎంతో చెప్పాము, ఎన్నో రిక్వెస్ట్. కేసీఆర్ కూడా మీటింగ్ అయితే కూడా అన్న కూడా వెళ్ళిండు. కేటీఆర్ కేసీఆర్ కి అందరు చెప్పారు. అని ఇన్ని నియోజకవర్గాలలో ఎక్కడ ఇవ్వకుండా 119లో నియోజకవర్గాలు ఎక్కడ ఇవ్వకుండా నీలమ్మకి ఒక్కరు టికెట్ ఇవ్వండి అని చెప్పారు. అట్లయినా మేము న్యాయం చేసుకుంటామంటే కూడా ఇవ్వలేదు. వాళ్ళు కావాలని రెడ్డి వర్గం డామినేషన్ వెలిమాస్ వాళ్ళది డామినేషన్ మొత్తం బీసీలో మొత్తం అనగదొక్కేసి ఉక్కు పాదం పెట్టి దొక్కేసారు. ఇక్కడ మేము ఖచ్చితంగా నీలమ్మను గెలిపించుకుంటాం. నీలమ్మ ముద్రాజ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని ఈ ఎలక్షన్లలో వారికి రిటర్న్ గిఫ్ట్ గా చేస్తాం. అన్నని అసెంబ్లీకి ఖచ్చితంగా పంపిస్తాం, మంచి మెజారిటీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. రైట్, అయితే ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందని మీకు అనిపించినప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ కన్ఫర్మ్ అయినప్పుడు ఆయన రాజీనామా చేసి ఉండాల్సింది కదా, మరి ఇప్పుడు ఎందుకు రాజీనామాకు తెరలేపారు?
అయితే మేడం వాళ్ళు మీరు అన్నది కరెక్ట్ పాయింట్ అడిగారు. వాళ్ళు ఏం చేశారంటే టికెట్ ఇస్తామని ఆశ చూపించారు. మేము మాట్లాడుతున్నాం, మీరు కొద్ది ఆగండి, మీరు రాజీనామా చేయొద్దు అని అన్నకు పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నో ఫోన్లు వచ్చినాయి. అప్పుడే బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కూడా ఇస్తామని చెప్పారు, మీరు వచ్చేయండి అక్కడ రాజీనామా చేసి రండి అన్నారు. కానీ అన్న కేటీఆర్ మీద ఉన్న గౌరవంతో సాన్నిహిత్యంతో అన్న ఆగిండు. కానీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్కి వచ్చి మోసం చేశారు. అందుకే ఇప్పుడు మేము అందరం చెప్పినాం అన్నకు, ఒక మీటింగ్ పెట్టిండు ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టి చెప్పినాం, అన్న వద్దన్న రాజీనామా చేయండి, వాళ్ళు మనకు మోసం చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము అన్నను కోరడం జరిగింది. అప్పుడు అన్న రాజీనామా చేసిండు. రైట్ రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేత నీలమ్మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక నీలమ్మధు రాజీనామాపై స్పందించడానికి బీసీ నేత కుమార్ మనతో పాటు లైన్ లో ఉన్నారు. ఇంకా ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. రైట్ కుమార్, చెప్పండి. ఈరోజు బీసీ నేతలని అణచివేయడానికి బీఎస్ఆర్ ప్రభుత్వం మాకు టికెట్ కేటాయించలేదు. మేము నీలమ్మదన్న వెంబడి నడిచి మేము అందరం బీసీలకి ఐక్యమత్యంగా అందరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ సంపన్న వర్గాలని అందరినీ కలుపుకుంటూ ఈరోజు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలో పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు ఏదున్నా మేము 100% రేపు పొద్దున ఎలాంటి పార్టీ కానీ మాకు టికెట్ ఇస్తే మేమందరికీ గుర్తింపు ఇస్తాం, మేము కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. లేదు అని అంటే మేము ఇండిపెండెంట్గా గెలిచి మేము మా సత్తా ఏందో బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి అమ్మ ఛానల్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. రైట్, అయితే కుమార్ నీలమ్మధు ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు? అసలు పడంచేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించాము. రైట్ సరే, రైట్, థ్యాంక్ యూ కుమార్.